ವಿಶ್ವಹಿತ ಶಕ್ತಿಯುತ ಶಂಕರ ಚಕ್ರಕರ ಜ್ವಾಲಾಕೇಸರ ಸಿಂಹ ಶೂರಾಮಕರಣ ಸಿಂಹ ಶಾಶ್ವತ ಶಾಂತಿ ಸಂಸ್ಥಾಪನಾರ್ಥಕ ರೋಗ ಪಾಂತ ವಿಧ್ವಂಸ ಕಾರಕ ಮೃತ್ಯುಂಜಯ ವಿಜಯ ನಾರಸಿಂಹ తెలుసు ఇక్కడ మా మామయ్య పొలం ఉంది, దాని గురించే వచ్చింది. అది తనఖా బట్టి 20 సంవత్సరాలు అయింది. ఏం పేరు? ధర్మరాజు. ఒకసారి మళ్ళా ఏ ధనవరా తాలూకు మనిషి వచ్చాడయ్యా. 20 సంవత్సరాలు అవుతుందంట పొలం తాగట్లేదు మన దగ్గర. ఎంత అయింది? 29 లక్షలు అయింది. సరే డబ్బులు తీసుకుని కాదలిస్తుంది. సరే ₹29 లక్షలు అయిందయ్యా. ఎక్కడ ఉంది? ఇక్కడ 15 లక్షలు. 2 ఎకరాలు జమ చేసుకుని మిగతా. సరే ఇక్కడ ఉన్నాయి, సాయంత్రం తీసుకొస్తాను. ఇదో 3 ఎకరాలలో 1 లక్ష రూపాయలు. సరే ఎలా వస్తుంది? పేరేటన్నా సరిగా అనిపించలేదు. ధనరాజు తాలూకు మనిషి వచ్చాడు మన దగ్గరికి. ధర్మరాజు తాలూకా? ఆ కుటుంబంలో అందరూ పోయారనుకున్నా, వీడు అక్కడ ఉన్నాడా? అయితే ఏం చేద్దామండి? ఈ విషయం ఊళ్ళో జనాలు తెలియకూడదంటే వాడిని చంపేయాలి. అందుకే మనం చంపడం. మన ఊరు వచ్చి వ్యవసాయం చేస్తాడంట. మన ఊరు వచ్చి వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరన్నా బతికారా? ఊళ్ళో రైతుల పరిస్థితి మనకు తెలియదు ఏంటండి. ఏమండి ఇక్కడ ధర్మరాజు గారు భూమి ఉందంట. ధర్మరాజు గారి భూమా? పదండి చూపిస్తా. ఇదే ధర్మరాజు గారి భూమి. సరే థ్యాంక్ యూ. ఓకే
ఈ ఊర్లో ఎవరో వ్యవసాయం చేయరేంటి, భూములన్నీ ఖాళీగా ఉన్నాయి, ఈ ఊరు నుంచి వచ్చారు మీరు, పరిస్థితి ఇక్కడికి తెలియదులా ఉంది. ఇక్కడ వ్యవసాయం చేయాలంటే నీళ్ళు ఉండవు, వర్షాలు పడవు, మరి ఈ భూములన్నీ పండు ఉన్నాయి. ఈ భూములన్నీ సూర్యవర్ధన గారి వారికి ఎప్పుడు నీరు ఉంటుంది కాబట్టి అలా పచ్చగా ఉంటాయి. ఈ వ్యవసాయం చేయాలంటే నీళ్ళు ఉండవు కాబట్టి ఇలా ఖాళీగా ఉంది. వ్యవసాయం చేయకపోతే ఊళ్ళో ప్రజలు ఎలా బతుకుతారు, ఇవి ఎలా చేద్దాం అనుకుంటున్నాం. నేను ఇప్పటికే ఈ భూమి మీద చాలా అప్పు చేశాను, అందుకే రెండు రోజులు పనికి వెళ్ళి మిగతా రోజులు ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాను. ఇల్లు ఎవరో వ్యవసాయం చేయట్లేదు, నువ్వు ఎవరి పనులకు వెళ్తున్నావు? ఇంకా తెలియదు, ఇక్కడ ఎవరైనా పనులకు వెళ్ళాలంటే సూర్యవర్ధన గారి దాంట్లోకి వెళ్ళాలి. వర్షం పడలేదు, కుట్టిపోతే ఏం చేయమంటా, రెండు మూడు రోజులు చూడు వర్షం పడుతుందని నాకు నమ్మకం లేదు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందిరా, నువ్వు చెప్పినట్టే వర్షం పడ్డది. సరే ఏ వ్యవసాయం పెడదాం అనుకుంటున్నాం? వంగతోట కాకర పొదలు పెడదాం అనుకుంటున్నా. వంగతోటకి బాగా గిట్టుబాటు ధర ఉందంట, దాని గురించి పెడదాం అనుకుంటున్నాం. సరే ఏ వ్యవసాయం పొలం ఉంది, అక్కడ పని చేసుకోవాలి. అక్కడ పని చేయాలంటే ఇది సరిపోదు, అక్కడ పని చేయడానికి నాగలు ఉండాలి, ఎడ్లు ఉండాలి. సరే కొందాం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ఉన్నారు. సరే వెళ్దాం. ఎడ్లు ఉన్నాయన్నా ఉంది కదా, మనోడిగా కొంచెం ఉన్నాయి మాగిపోతాయి. చెప్తాను అది అలాగే కలిపి నుడత పడుతుంది దాని గురించి. చాలా చెద్దని తిన్నాం, ఇప్పుడు తిన్నాం ఏటో.
రే కారం రే నేనెవరా రే గంజి జాగ్రత్త. దీని ఎలా తింటున్నారా రోజునే వ్యవసాయం చేసి ఎన్నింటారా పొలం ఉడుతున్నాను రా చాలా మందిని పెట్టాను పనిలో నువ్వు కూడా ఉంటే బాగుంటుంది పొలం పనులు అనేది తెలియవు కదా నాకు నేను రాలేంట్రా నాకు కొంచెం పని ఉంది మా అమ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఏమనుకో సర్లే నుంచి రాలేదు కదా పొలానికి వెళ్దాం సరే రే వెళ్దాం సరేలే ఇదే మన పొలం వ్యవసాయం గురించి అంతా తెలిసినట్టు బాగానే చేస్తున్నారా నేను పల్లెటూరులో పుట్టకపోవచ్చురా మా తాతగారు మా నాన్నగారు పల్లెటూరులోనే పుట్టారు అప్పట్లో మా తాతగారు వ్యవసాయంతో పాటు పాటలో నాటకాలు వేసేవారంట ఇదంతా నీకెవరు చెప్పారా మా మామయ్య అంతే మీ తాతగారు ఏ పాటలు పాడేవారు భూమికి పట్టాని రంగేసినట్టు అమ్మలార పంట సేలు పెరగాలి ఓయమ్మలారు పాలి పుస్తలు అమ్ముకుని అప్పు తీర్చుకుంటివో వల 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 ఏడ్చుకుంటూ వలసెళ్ళిపోతివో పురుగుల మందే నీకు పెరుగన్న మాయను చరబీడి భూతల్లి చెంతకు చేరిందిను పంటలు చేతికొస్తే పండుగ చేతామును భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలు జాతరమ్మ జాతరమ్మ కూలి జనం జాతరు ఎత్తు పల్లాలనే చదును చేసే జాతరు చేలు దున్ని చాళ్ళు తీసే బీద బిక్కి జాతరు భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలు Thank you.
చెమట జల్లు కిలకరిస్తే నేల పులకరించురో, వానుస్తే భూతల్లి సీమంత మాడురో, తంగేళ్ళు గన్నేళ్ళు పసుపు కుంకుమిచ్చురో. భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో. ఎగువా పెన్నమ్మ తల్లి ఎగిరెగిరి దుంకితే తుంగా భద్రమ్మ పొంగి పరవళ్ళు తొక్కితే చిత్రంగా చిత్రావతి చిందులు ఆడితే నేల తల్లి నీళ్ళనే పసిడి పంటలిచ్చురో, నసీమ కన్నుల్లో వెలుగులు నిండేనురో. భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో. ఏర్బాబు చెప్పరా, మా దాదగారి పాటలు కట్టిన నువ్వు ఉంచుకుంటున్నావేంటి? అవునరా, అప్పట్లో మీ దాదగారు ఎలా ఉంటారు నాకు తెలియదు కదరా. ఈవిడా వర్షాలు పడక నా చేతికొచ్చిన పంటంతా నాశనం అయిపోయింది, ఇక నువ్వే దిక్కు అనుకున్నాను. ఇవ్వదు ఏం చేయమంటారా, ఎండలు చూసి ఎలా కాలిపోతున్నాయా? నిన్న మొదలురా బాబు. Thank you.
పుట్ట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు అదేరాల కూర్చున్నా ఓడర చేయనంత ఎలాగైపోయిందో వర్షాలు పడక పంటంత నాశనం అయిపోయింది నేను నా కుటుంబం దీని మీద ఆధారపడి బతుకుతున్నా ఇప్పుడు చేసినప్పుడు అన్ని ఎలా చేస్తానో నాకు తెలియదురా ఇంకా నేను బతకలేనురా దీనికి చావు ఒకటే పరిష్కారం కాదురా నువ్వు చనిపోయిన మాత్రంలో నీ వ్యవసాయం తిరిగిరాదు నీ అప్పులు తీరవు నీ కష్టాలు తీరవు మన అగ్రికల్చర్ ఆఫీసర్ కలుపుతాం అవన్నీ ముందే చేసానురా ఏ ప్రభుత్వం నన్ను ఆదుకోదురా దీనికి చావే మార్గం రా తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి దేవుడా నా పంట అంతా నాశనం అయిపోయింది నన్ను ఇంకా ఎవరు ఆదుకోలేరు నేను ఇంకా బ్రతకడం అనవసరం దేవుడా నా కుటుంబం నువ్వే రక్షించాలి తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం కానీ వాళ్ళెవరో వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు అవసరం కూడా లేదు కదా డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముద్దొచ్చి పడుతుంది అవే డబ్బులు మేమిస్తాం పండించండి అని రైతులందరూ పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం వాళ్లలాగా ఒక్కరోజు కూడా కష్టపడలేం మనం కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబానికే శోకం అదే ఒక రైతు చనిపోతే దేశానికే శోకం ఊరు పొలం విత్తనం పండించడం ఇవే ప్రపంచం అనుకుని బ్రతికే రైతుకి ఏమివ్వగలం అవసరమైనప్పుడు మన సహకారం తప్ప అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు ఇవ్వగలమా అలాగే చచ్చిపోతున్నావు చనిపోలేని చూసి నవ్వుతున్నారు నవ్వకపోతే ఏం చేయమంటావు నువ్వు ఈ సంవత్సరం వచ్చావు మన గ్రామంలో ఆత్మహత్య చేసుకోవడం ఏం గొప్ప కాదు ఎంతోమంది ఆత్మహత్య చేసుకుని వ్యవసాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోనే ఉంది వ్యవసాయం అంటే ఏదంట వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టుకుని టాటస్ అనుకుంటున్నావా రైతులు ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు మా పిల్లల్ని బడికి పంపించడానికి ఎంతో కష్టపడుతున్నాం రైతు బిడ్డకి పిల్లలు ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు ఎవడు పిల్లలు ఇవ్వడానికి ఎంత ముందుకు రావటం లేదు రైతు పంచి కట్టుకుని వ్యవసాయం చేసి ఉన్న స్థాయిలోంచి ఎవరు గోచి పట్టుకుని అడుగు తీరే పరిస్థితికి వచ్చాం అప్పు చేసి వ్యవసాయం చేసుకుంటుంటే బ్యాంకు వాడు వడ్డీ కట్టక అప్పు కట్టకపోతే అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అడుగుతున్నాడు వర్షాలు లేక పంటలు పండగ ఎంతో మంది వలస కూలీలుగా చిటీలంట పోతున్నారు ప్రజలకు పట్టుడు మెతికి పెడుతున్న రైతులే తన పంట కోసం
రేతంకోట చుట్టూ తిరుగుతున్నాడు. మీరు చెప్పింది నిజమే. రేపే వర్షాలు పడి చెరువులో నీరు చేరితే వ్యవసాయానికి మీరు పనిముట్లు పట్టుకుని వెళ్ళరా? ఎక్కడ చెరువులు? వర్షం పడి చెరువులో నీళ్లు రావడానికి చెరువులు ఎక్కడ ఉన్నాయి? చెరువులు తవ్వుకోమని మన ప్రభుత్వం నిధులు పంపిస్తుంటే ఆ నిధులు మన నాయకులు సహా చేసేస్తున్నారు. ఇదంతా జరిగితే అడగడానికి ఊళ్ళో మనుషులు ఎవరు లేరా? ఊళ్ళో ఉన్నారు. ఎవరున్నారు? వారి నాయకులకు భయపడి ఎవరు ముందుకొస్తున్నారు? వారి దౌర్జన్యాలకు వాళ్ళ కేసులకి భయపడి ఎవరు సామాన్యం ముందుకొస్తున్నారు? భలేకపోయితే రైతే వచ్చేసి ఊరు వదిలి చేస్తామంట, ఏదో వ్యవసాయం చేసేస్తాడు. బాబు ఎలా చూసావు? ఏం పోనీ అంతరం చెప్పుకోలేరా? నమస్కారం. నమస్కారం. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? నిన్న మీరు అలా ఎందుకు ప్రవర్తించారు నాకు తెలియదు. మీరు మిమ్మల్ని చూస్తే పెద్ద మనుషులే ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయినా అతను చూసి మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. నిన్న మీరు మాట్లాడిన మాటలు ఏదో రాసింది ఏంటది? ఇయ్యో ఉందమ్మా, నేను ఒక రైతునే. నేను ఎన్నో పంటలు పండించాను. నా పేరు శ్రీనివాసరావు. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక చిన్న రైతుని. మాది పట్టణాలకు దూరంగాను అడవికి దగ్గరగా ఉండే చిన్న పల్లెటూరు. ఇక్కడ మా పెద్దలు మావే. మమ్మల్ని పట్టించుకునే నాదివే లేరు. మాకు వ్యవసాయం చేయలేని ఆలోచనే తప్ప ఆ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టలేని బతుకులు మాది. ఒకవేళ అప్పు చేసి పెట్టుబడి పెట్టినా సకాలంలో వర్షాలు పడితే కానీ పంట చేతికి రాని పరిస్థితి. రైతుని దేశానికి వెన్నెముక, పల్లెటూరులే దేశానికి పట్టుకొమ్ములు అంట. వాడు నరికేవాడే కానీ కాపాడేవాడు లేదు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతే ఒక్క పూట అన్నం కోసం ఆకలితో అమలిస్తున్నాడంటే నమ్ముతారు? దేశంలో ప్రతి వాడు రైతు గురించి మాట్లాడేవాడే. ఆ రైతు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడేవాడు ఇప్పుడు కూడా లేదు. పంట పండించే రైతుకి లాభం వస్తుంది కదా, కానీ వాటి అమ్ముకుని సొమ్ము చేసుకుని వ్యాపారస్తులు మాత్రం కుదేలు అవుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు తన తండ్రి ఒక ఆఫీసర్ అని గర్వంగా చెప్పారు. ఒక డాక్టర్ కొడుకు తన తండ్రి డాక్టర్ అని గొప్పగా చెప్పుకుంటాడు. ఒక రాజకీయ నాయకుడు కొడుకు తన తండ్రి గొప్ప రాజకీయ నాయకుడు అని గొప్పగా చెప్పుకుంటాడు. కానీ ఒక రైతు కొడుకు మాత్రం తన తండ్రి ఒక రైతు అని చెప్పుకోలేకపోతున్నాడు. దానికి కారణం రైతు అంటే సమాజంలో చిన్న చూపే. వ్యవసాయం మానేసి బ్రతుకుతున్నాను. ఒక మనిషి చచ్చిపోతే నాకు మాత్రం చాలు ఉండదా? నేను మనిషిని కాదా? ఇదంతా ఒక భయంకరమైన, మన గ్రామంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఎంత అన్యాయం జరుగుతుందంటే అంత అన్యాయం
అలాగే మన గ్రామం వెనకబడి ఉంటుంది. కాబట్టి నీకు బూడి ఆధారతో చూపిస్తాను రా, నా కూడా వస్తావని చూపిస్తాను. స్కూల్ పిల్లల చదువు, పిల్లలు బాగా చదువుకుంటే ఏ గ్రామం అన్నా అభివృద్ధి చెందుతుంది, ఎంతో మంది జాబ్ చేసుకుంటారు. అటువంటిది మన గ్రామంలో మొదటిది ఈ స్కూల్ గ్రౌండ్. మన గ్రామంలో పిల్లలందరూ కలిసి తమ సొంత డబ్బులతో ఈ గ్రౌండ్ ఏదో ఒక చదువు చేద్దామని చేశారు. కానీ ఈ విధానాన్ని ఒక నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడ మన గ్రామంలో ఒక స్కూల్ చూడండి, స్కూల్ కూడా అంతే సగం సగం పనిలే. మన గ్రామంలో పదవ తరగతి వస్తే ఎంతో మంది ఆడపిల్లలు చదువుకుంటారు. ఇంటికి వెలుగు ఆడపిల్ల, అటువంటి ఆడపిల్ల కనీసం 10th క్లాస్ వరకు చదువుకుంటే వాళ్ళకి మంచి పరిజ్ఞానం పొంది మన గ్రామంలో అభివృద్ధి అందరిలో తన పిల్లలకు ఉపదేశించుకోవడం, బాల్య వివాహాలు చేసి వాళ్ళకి లేనిపోని అనర్థాలతో బతుకుతున్నారు ఆడపిల్లలు. మన గ్రామానికి సమస్యలు రెండు, మంచి సమస్య. మన గ్రామంలో పొరుగు నుంచి కూడా మంచి సమస్య ఎంతో బాధపడుతున్నాం. సాయిబాబా గారు వాటర్ లైబ్రరీ వేశారు, 15 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు నీటి చుక్క కూడా రావడలేదు మన గ్రామానికి. ఇది పట్టించుకున్న నాయకుడు ఉన్నాడు ఎవడన్నా లేదు. ఇదంతా కూడా ఎన్నో ప్రజలు సహకారం, మన గ్రామంలో ప్రజలు ఎంతో మంది ఎంతో మంది బాధపడుతున్నారు. దీని సరైన పరిష్కారం మన ప్రజల యొక్క సహకారంతోనే జరగాలి. దీన్ని కూడా ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం పరిస్థితిలో మన గ్రామం ప్రజలు మంచి లేక అలవాళ్ళు ఆడిపోతున్నారు. నీటి సమస్య, మన ప్రభుత్వం పంటల పొలాలకి నీరు ఉండడానికి చెరువు తవ్వించుకోవడానికి ప్రభుత్వం మనకు కేటాయించింది. ఈ భూమిని ఆ సూర్యవర్ధన్ గారు కబ్జా చేసేసి ఇదంతా కప్పెట్టేసి వ్యవసాయం చేసుకుంటూ పండించుకుంటున్నాడు. పంట చేతికి వచ్చే టైంలో పంటలు ఎండిపోయి నాశనం అయిపోయి పంట రాక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాడు జనం. ఈ రైతు సమస్యను పరిష్కరించే దారి లేదా? ఒక రైతుని ఆదర్శంగా తీసుకోండి. భారతదేశాన్ని సైనికులు కాపలా కాస్తుంటే ఈ భారతదేశానికి పట్టి ఒక్కడు కూడా పట్టిన మెతుకులు పెడుతున్నాడు ఈ రైతు. అటువంటి రైతుని నిర్లక్ష్యం చేసి ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారు. ఇది మన గ్రామ పరిసరాలు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అదే ఈ చెరువు తవ్వి ఈ నీళ్లు మన పంటలకు పొలాలకు వెళ్తుంటే మన చెరువులు తేలి ఎండిపోతాయా? మన పంటలు ఎంతో చక్కగా పండుతాయి. ఇటువంటి దుర్మార్గం ఉన్నంతకాలం మన వ్యవసాయం కూడా చీడపడలు పోవు, మన ఆత్మహత్యలు ఆగవు. ఇది నా బాధ. నేను హేళనగా మాట్లాడాను, నేను తప్పుగా అబద్ధం చేసుకున్నాను. చెప్పుకుంటే ఎన్నో సమస్యలు మన గ్రామాలు చుట్టుముడుతూ ఉన్నాయి, వీటికి అందులేదు. ఎన్నాటిని పట్టించుకుంటాంటే మనం ఏం సాధించలేం. సత్య ఆలోచించుకోండి, నీ వచ్చిన పని నీ అవసరం కూడా నువ్వు చూసుకో. ఆగండ్రా. చంపాడన్నా అన్న
ఎందుకురా మా అయ్యగారిని ఎవరు అనిపిస్తున్నావు? వెళ్ళి వాడిని పిలవరా. ఎక్కడే ఉండరా, మా అయ్యగారిని పిలిచివస్తాను, నీ సంగతి ఏదో తెలుస్తాను. అయ్యగారు అయ్యగారు, వాడు ఎవడో వచ్చి కేకలేస్తున్నాడు. ఎవడరా వాడు, వాళ్ళు వెళ్ళి చూద్దాం. నువ్వేనా సూర్యవర్ధన్? ఎందుకురా నన్ను చంపడానికి మనుషులు పంపావు? అవునరా, నేను చేసే ప్రతి పనికి నువ్వు వడ్డుకు వస్తున్నావు, అందుకే చంపించాలని మనుషులు పంపించాను. ఈ పనికి నేనే వడ్డొచ్చానరా. ఆపేసిన వ్యవసాయాన్ని మళ్ళీ మొదలు పెట్టారంట కదా. నువ్వు శ్రీనివాసరావు ఇద్దరు కలిపి నా మీద ఏదో కుట్ర పంపుతున్నారంట. అవునరా, నువ్వు చేసే అన్యాలు అడగడానికి ఎవడో లేడనుకున్నావురా, అడగడానికి నేను వచ్చాను. ఈ రోజు నీ ఆటలు సాగవురా. ఏంటయ్యా వాడు అన్ని మాటలు అన్న అలా వదిలేశారు? వాడు అత్తమ్మ రాతి పొలుగులతో ఉన్నాడురా. ఏంటయ్యా మీరు అనేది? అవునరా, వాడు ఎవడో కాదు, స్వయానమ్మ చిన్నాయన కొడుకు, అందుకే అత్తమ్మ రాతి పొలుగులతో ఉన్నాడు. నిజమయ్యా? అది 25 సంవత్సరాల క్రితం జరిగిన కథ. Thank you.